అందుకోసం 5 సంవత్సరాల మున్న పాదయాత్రలు వచ్చినా ఎప్పుడు వచ్చినా చావైనా పెళ్ళైనా ఇబ్బందైనా కష్టమైనా కష్టమైనా అందరిని పంచుకుంటూ 5 ఏళ్ళకి తిరుగుతున్నా కానీ అటువైపు ఒకసారి చూడండి నేను ఓట్ల కోసం వచ్చి ఎలక్షన్ల ఓట్ల విషయం కోసం కాదు మీకు నిజాలు చెప్పి వాస్తవాలు చెప్పి ప్రమాణం చేసి మీకు ఎనకల నిలబడి మీ భవిష్యత్తు మంచి చేయడానికి ఒక్కటే ఒక అవకాశం నాకు ఇస్తే బాగుంటుందని చెప్పడానికి వచ్చాను కానీ ఆయనకు 5 సార్లు అవకాశం ఇచ్చిన జూపల కుషరావు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండు కానీ ఆయన ఎవరికైనా ఏమైనా చేసిందా మీ పిల్లలకు జూపల కుషరావు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినా చెప్పండి ఎవరికైనా ఉపాధి ఇచ్చినా చెప్పండి ఎవరికైనా ఇల్లు కట్టించినా చెప్పండి ఎవరికైనా సదువు ఇచ్చినా చెప్పండి ఎవరికైనా సహాయం చేసినా చెప్పండి ఇవి ఏమీ 20 ఏళ్ళకి చేయకుండా ఊర్లో ఇద్దరు ముగ్గురుకో అడ్డంగా పల్చే విధంగా వాళ్ళకే సహాయం చేసి వాళ్ళకే చేసి వాళ్ళకే చేసి పేద ప్రజలను గాలికి వదిలేసిన మాట వాస్తవం కాదా ఒక్కసారి ఆలోచించండి ఈ పేద ప్రజలకు తల్లులకందరికీ గాలికి వదిలేసిన కారణంగా ఆ రోజు నేను ఉద్యోగాలు పెట్టి వచ్చినప్పటికీ నేను అవకాశం ఇస్తే పిల్లలకు ఉపాధి కోసం పెద్ద రోడ్డు తీస్తా రైల్ లైన్ తీస్తా అని మీ ముందలకు వస్తే కూడా ఆ రోజు ఆదరించకుండా 20 ఏళ్ళున్న కుసరావుని ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూపల్లి కుసరావుకు వ్యతిరేకంగా నిలబడ్డ హర్షవర్ధన్ రెడ్డిని ఆదరించను రాష్ట్రం మొత్తం టిఆర్ఎస్ వచ్చింది మన జిల్లా మొత్తం టిఆర్ఎస్ గెలిచింది మనం మాత్రం జూపల్లి నిండి పంపాలని మన హర్షవర్ధన్ రెడ్డిని కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేసి ఆయన అప్పుడు ఏం చెప్పిండమ్మా టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం పార్టీ ఒక దగులుబాజీ పార్టీ ఒక అవినీతి పార్టీ దాని ఇంటికి పంపించాలి నాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చేసినాం కదా ఆయన గెలిచినంబడే మాట తప్పి మాయం చేసి మోసం చేసి అదే పార్టీ తిట్టిన పార్టీలకు 3 నెలల్లో అమ్ముడవైండు ఇది మనం చూసినాం ఇక్కడ జూపల కుసరావు ఇంటికి పంపించినాక ఇంకా సరిపోలే నాకు 20 ఏళ్ళు మోసం చేసినా దోసుకున్నా దాచుకున్నా కోడి సంపాదించినా ఓడిపోయి ఇంటికి పంపించినా సరిపోలే మళ్ళా కావాలని అదే జూపల కుసరావు తిట్టిన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఈయన టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అప్పుడేమో ఈయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆయన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే మనుషులు వాళ్ళే కథ వేషాలు మార్చుకొని ఒకరికొకరు మార్చుకొని పగటి వేషకాల్లాగా రేపు మీ ముందలకు వస్తారు కానీ నేను మాత్రము మీ మాట కోసం మీకోసం నరేంద్ర మోడీ 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 అని దేశం మొత్తం చెప్తుంది మనకు పింఛన్ ఇచ్చే మోడీ మనకు అప్పట్లో ఉచితంగా సిరులు ఇచ్చిన మోడీ మనకు ఎలిని నడిచిన మోడీ రోజు వేసిన మోడీ